ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇది ఇంకొక ఫేమస్ షెడ్, మీకు ఆల్రెడీ చెప్పండి నేను టూ షెడ్స్ ఉన్నాయని చెప్పి. ఇది సెకండ్ షెడ్ అనమాట. సో ఇది వచ్చేసి రామ్దాస్ షెడ్ సో దీంట్లో వినాయకులు చాలా బాగున్నాయి, నేను మొత్తం ఆల్రెడీ చూశాను, మీకు కూడా చూపించడానికి ప్రయత్నం చేసాం. సో వెళ్ళి చూద్దాం. ఇది ఆది యోగి అనమాట, మన కింద కూడా పెట్టినారు స్టోన్ వర్క్ అండ్ ప్లస్ పైన బ్యాక్గ్రౌండ్ మన శివయ్యతో వినాయకుడికి మొత్తం అట్రాక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం అన్ని వినాయకులు చూసినా మనకి కొంటాము ఎక్కడో ఒక దగ్గర డిజైన్స్ అనేది వస్తుంది, బట్ ఈ వినాయకుని చూసుకుంటాం పైన దిక్కు మీద స్పెషల్గా స్టోన్ వర్క్ చేసి స్టిక్ చేసినారు. మొత్తం ఇది షైన్ అనుకుంటా క్లాత్ మొత్తం జారి వర్క్ ఇచ్చినారు మనకి పెయింటింగ్ చేసిన తర్వాత, గోల్డ్ సిల్వర్ అండ్ ఇక్కడ బ్యాంగిల్ కూడా చూసుకుంటే మనకు స్టోన్ వర్క్తో స్టిచ్ చేసినారు. ఆల్మోస్ట్ పండగకి మనకు ఒక 30 డేస్ ఉంది అన్నా కూడా వీళ్ళు మొత్తం ఓవరాల్గా వినాయకుని కంప్లీట్ చేసినారు. షెట్లో మొత్తం అన్ని వినాయకులు కంప్లీట్ అయి ఉన్నాయి. సో ఇంకా వినాయకుడికి డిఫరెన్స్ ఏంటంటే మనకు చెవు దగ్గర పెళ్ళి ఇవ్వడము గంట అండ్ గమకం ఇంకొక చేయికి డిజైన్ ఇస్తున్నారు. మొత్తం వినాయకుడికి చూడడానికి ఫేస్ డల్గా ఉన్న షైనింగ్ క్లాత్ మనకి స్కిన్ కలర్ డల్ స్టోన్ వర్క్ అట్రాక్టివ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అర్ధనారీశ్వరి రూపం అని చెప్తాం కదా, సో ఆ రూపంలో మనకి దేవుడు ఇచ్చినారు. అది ఒక తాండవం స్టైల్ అనమాట, నార్మల్ కాకుండా ఒక తాండవం స్టైల్లో మనకి ఇచ్చారు. అండ్ వినాయకుడి విషయానికి వచ్చి చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి ఇంట్లో కూడా ఫిక్స్ చేసి ఫినిషింగ్ అనేది ఇస్తారు. సో అందుకే అంత బాగా నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది దారి ప్రతి ఒక్కటి చాలా బాగా ఇస్తున్నారు. సో ఈ వినాయకుడు ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే పైనుంచి ఓం గొట్టు కూడా చాలా పెద్దగా ఇచ్చినారు. గొట్టు చూసుకోండి, త్రిశూలం, ఓం అండ్ మనకి ప్రతి ఒక్కటిలో జ్యువెలరీ వర్క్ ఇవ్వకుండా వినాయకుడికి ఈ స్టోన్ వర్క్ అనేది చేసినారు, స్టిక్ చేసినారు. నార్మల్గా చూసుకుంటే ఒకసారి చూడండి ఇట్లాంటి వస్తుంది మనకి స్టిక్ చేసినారు. సో అందుకే ఆ వినాయకుడు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాను. ధోతి విషయానికి వస్తే మనకి చూసుకుంటున్నాం కదా మొత్తం ఫ్లవర్స్ తో ధోతి వర్క్ అనేది చేసినారు.
ఇష్టం లేకుండా ఇప్పుడు స్ట్రైట్ ఉంది మనకి. ఇచ్చాడు శివయ్య అన్నాడు, ఆయన ఇచ్చాడు హనుమాన్తో ఉన్నాడు. ఇంతవరకు వినాయకుడు అయితే ఉండేది నెక్స్ట్ వీక్ మీకు మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. థ్యాంక్ యూ. మా షెడ్ చాలా ఫేమస్ షెడ్ అని చెప్పి కోరట్లలో. సో ఈ షెడ్ పేరు వచ్చేసి గంగాధర్ షెడ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వినాయకులు అయిపోయాయి అండ్ బుక్ కూడా చేసేసినారు. మొత్తం కలరింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే మనకి త్రిమూర్తి అని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా వినాయకుడు వచ్చి మనకు బ్లూ అండ్ ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, ఒక ఫేస్ వచ్చి పింక్, ఒక ఫేస్ వచ్చి స్కిన్ కలర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం కిరీటం దగ్గర చూసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి కింది వరకు చూసుకుంటే వినాయకుడు మొత్తం చాలా బాగా కనిపిస్తుంది కదా, దోతి దగ్గర నుంచి. ప్లస్ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, కొన్ని వినాయకులు మనకు బ్లూయిష్ కలర్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. సేమ్ మోడల్ అండి, కానీ ఏంటంటే మనకి దోతి
వస్తే అండ్ బ్యాక్గ్రౌండ్ వినాయకుడు కలర్ కూడా చెప్పుకోవాలంటే ఇది పింక్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన కలర్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చింది. ఎందుకంటే వినాయకుడికి మనకి సైడ్కి పింక్ అండ్ బ్లూ అట్లా స్కిన్ కలర్ కదా, సో ఈ వినాయకుడు వస్తే మనకి పింక్ అండ్ బ్లాక్ స్కిన్ కలర్ ఉంది. సో అలానే అన్ని కలర్స్ ఉన్నాయి. ఇంకొక మోడల్ అని చెప్పుకోవచ్చు. బొట్టు దగ్గరకు వచ్చేస్తే ఈ మొత్తం ఓవరాల్ నాకు ఈ వినాయకుడి దగ్గర నచ్చింది బొట్టు. లింగం మన శివయ్య అని ఇక్కడ పెట్టారు లింగం రూపంలో, పైన వచ్చి స్నేహ కింద లింగం రూపం తుండం. ఓవరాల్గా మొత్తం చూడండి. ఇది కూడా మేబీ నాకు తెలిసి ఒక 25 feet ఉండొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క వినాయకుడు మనం కొరట్లలో చూసుకుంటే అన్ని బుజ్జ వినాయకులే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్క వినాయకుడు కూడా చాలా ఫీట్స్తో ఉన్నాయి. ఇవన్నీ కవరింగ్ వేసినారు. అండ్ బుక్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి 49, 52 అట్లా నంబర్స్ వేసి పెట్టినారు బుక్ చేసిన వాళ్ళు. సో ఈ వినాయకుడిని చూసుకుంటే మనకి వెంకటేశ్వర మోడల్ అని చెప్పుకోవచ్చు. ఎంత బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఎంత బాగా ఇచ్చినారు. మొత్తం అన్ని కలర్స్ కలిపి మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చినారు. అండ్ ధోతి విషయానికి వస్తే ఇది ఈ కలర్ మనం ఇంతవరకు చూడలేదు. సో ఇందులో చూసుకుంటే మనకి గ్రీన్, ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క వినాయకుడికి మనకి పారనిలాగా మొత్తం నెయిల్ పాలిష్ అనేది వేసినారు. ఇది బ్లూయిష్. ఇది కూడా ఇంకోటి వచ్చేసి ఇది పింక్. దీంట్లో అట్రాక్టివ్ చెప్పుకోవాలంటే మనకు తుండం, తుండం చూడండి ఒకసారి దగ్గర నుంచి. బ్లూ గోల్డ్ కలర్లో ఉంది మొత్తం ఫినిషింగ్, ఓం రూపంలో. అండ్ బొట్టు విషయానికి వస్తే కూడా చూడండి. అండ్ ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్. మనకి ఇక్కడ వినాయకుడిని పెద్దది అండ్ అక్కడ వచ్చి మనకు చిన్న వినాయకుడు ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇంకా ఇంకా ఉన్నాయి వినాయకులు, మీకు నేను చూపించే అంత ఛాన్స్ చేస్తున్నా కవరింగ్ ఉన్నా కూడా. ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా అట్రాక్టివ్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మా ఛానల్లో వీడియోస్ చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొక వీడియో చేసేది దాదాపు ఈ వినాయకుడిని చూడండి, కొంచెం కవర్ లేదు మనకు చూసుకుంటే. ఈ వినాయకుడు దాదాపు నాకు తెలిసి ఒక 30 feet మేబీ ఉండొచ్చు అని అందస్తం చెప్తున్నా, నాకు అంత క్లారిటీగా తెలీదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ధోతి, ఇది కూడా మనకు డిఫరెంట్ లుక్ అని చెప్పొచ్చు. మనకు ధోతి మీద డిజైన్ ఇచ్చినారు చూసుకుంటే. ఈ వినాయకుడికి ఏంటంటే మొత్తం సిల్వర్ వర్క్ ఉంది. తొండం కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చినారు. మనం ఇందాక చూసాం కదా సేమ్ అట్లనే. అండ్ ఇక్కడ పైన డిజైన్ చూడండి. మన వినాయకుడికి మన స్వామివారికి ఏది ఎక్కువ అట్రాక్టివ్ అంటే తొండం. సో ఇక్కడ మొత్తం తొండంతోనే ఇంత బాగా ఇచ్చినారు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా వినాయకులు ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇదే మోడల్లో మన కలర్ డిఫరెన్స్ అండ్ బోత్ డిఫరెన్స్ ఉంది. కొన్నిటికి గోల్డ్ వర్క్, కొన్నిటికి సిల్వర్ వర్క్ ఇచ్చినారు. అన్ని వినాయకుడు చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి వచ్చి కోరట్లలో విజిట్ చేయండి. ప్రతి ఒక్క వినాయకుడు చాలా బాగుంది. మనం దూల్పేటలో ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా అంతే ఫేమస్తోని మనకి ఈ షెడ్లో అనేది ఉంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మీరు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.